హలో కృష్ణవేణి, హలో కృష్ణవేణి, హలో కృష్ణవేణి, కృష్ణవేణి గారు పారిజాతం కావాలా? నేను సుకుమార్ శెట్టిని మాట్లాడుతున్నాను. ముందా బుక్ అయిందా? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఉంటే ఇంకా మజాగా ఉంటది. అయితే వాళ్ళు ఎక్కడో పిల్లు రేటు మాట్లాడాలా? పెద్ద ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. ఏం పాపం? ఎయిడ్స్. నిన్న అక్కడ రమ్మన్నారు. అయ్యో బాబు, నేను ఫోన్ చేసింది మాత్రం చెప్పకండి. ఎట్రా రాస్కెల్. ఏమ్మా, దంపతుల పేరు మీద అర్చన చేయమంటావా? కాదు పూజారి గారు, ఆది దంపతుల పేరును జరిపించండి. అలాగేనమ్మా. మధ్యమజా పూర్వోక్త దేవంగన విశేష. నువ్వు నన్ను సామాన్యుడిగానే అభిమానించు, అందుకే ఈరోజు సామాన్యుడిగా వచ్చి నిన్ను అడుగుతున్నాను. నన్ను నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, ఈ గుడి బయటకు వెళ్లేలోగా చెప్పాను. నీ నిర్ణయం ఏదైనా పర్వాలేదు, నిర్భయంగా చెప్పు. కానీ నేను నిన్ను అడగటం ఇదే ఆఖరిసారి. నా దగ్గర చిల్లర లేదు, వెనక మా వారు వస్తున్నారు, అడిగి తీసుకో. ఏమిట్రా, సరాసరి ఇంటికి తీసుకొచ్చేసావా? ఇదిగో అమ్మాయి, నువ్వే ఫోన్ నెంబరు నాకు తెలియదు, కానీ వాడు తీసుకొస్తే మాత్రం రావడానికి నీకెంత ధైర్యం? ఏమిటండి, ఎవరి మీద అలా యుద్ధం చేసేస్తున్నారు? సాంబార్ ఇడ్లీ, సాంబార్ ఇడ్లీ ఉడిపి హోటల్. అబ్బా, అర్థమయ్యేటట్టు చెప్పండి. మీ మనవుడు ఉడిపి హోటల్ అయితే ఆ అమ్మాయి సాంబార్ ఇడ్లీ హోటల్ నుంచి ఇంటికే తీసుకొచ్చేసాడు. కొత్త పెళ్లి కూతురారారా, నీ కుడికాలు ముందు మోపిరారా, కులసతి గుణవతి రారా, నువ్వు కోరుకున్న కోవిలకు రారా. అదండి, మా నాయనమ్మ పాట పాడిందంటే నచ్చినట్టే లెక్క. వెళ్ళి కాకా పట్టేసి. ఏమిటమ్మా? ఏం లేదండి, దోమ కుట్టింది. కుట్టినట్టు లేదే, కొట్టినట్టుంది కదా. వెళ్ళు. శుభం. ఏమండి, గందరగోళం లేకుండా నోరారా మనసారా విషయం ఏడు చెప్పండి. ఏమిటండి, మరీ అంత మొహమాటం లేకుండా అడుగుతారు? పిల్లలు ఇంతకంటే ఏం చెప్తారు? నాకు అర్థమైంది బాబు. మీ నాయనమ్మకి అర్థమైతే నాకు అర్థమైపోయింది. ఈడు చూడు, బాగున్నారు కదండి. అవును తాతయ్య, నాయనమ్మకి చూపిస్తానుగా, అందుకే తీసుకొచ్చాను. మీ పేరేమిటమ్మా? కృష్ణవేణి. మిమ్మల్ని అడిగిందా? మీకు విషయం తెలుసా, కృష్ణవేణి బ్రహ్మాండంగా పాడుతుంది, బ్రహ్మాండంగా డాన్స్ చేస్తుంది. కూచిపూడి, భరతనాట్యం, కథక్, మణిపూరి, కథకళి అన్నిట్లో గోల్డ్ మెడలిస్ట్, కరాటేలో బ్లాక్ బెల్ట్. ఇంకో విషయం తెలుసా, కృష్ణవేణి బ్రహ్మాండంగా వంట కూడా చేస్తుంది. నాయనమ్మ, ఇవాళ నువ్వు వంటగదిలోకి రావడానికి వీల్లేదు. వంట వడ్డన అంతా కృష్ణవేణి. ఈవేళ నీ చేత కృష్ణవేణికి వంటలో నలభీమ బెల్ట్ ఇప్పించడానికి తీసుకొచ్చాను. కృష్ణవేణి, ప్రొసీడ్. నేను చెప్తున్నాను, మాట్లాడుకో, అరుపోద్ది. హలో, నేను రాజా. ఆహా,
నా పుత్రరత్నమా, మంచి టైంకి ఫోన్ చేశారండి. మీ కాబోయే కోడల్ని మీ కొడుకు ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చాడు. ముందు కోడలతో మాట్లాడండి. రామ్మా, మీ మామయ్య అమెరికా నుంచి ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. హలో, నమస్కారం అండి. నమస్తే. నీ బ్లడ్ గ్రూప్ ఏంటమ్మా? బ్లడ్ గ్రూప్? తెలీదండి. హార్ట్ బీట్? హార్ట్ బీట్? పల్స్ రేట్ ఎంత ఉందమ్మా? పల్స్ రేట్? ఏమనండి అమ్మా, ఫోన్ ఇలా నాకి. ఏమండి, మీ కాబోయే కోడల్ని కులం ఏమిటి, పేరేమిటి, గోత్రం ఏమిటి అని అడగాలి, కానీ బ్లడ్ గ్రూప్ ఏమిటి, పల్స్ రేట్ ఎంత, బ్లడ్ ప్రెషర్ ఎంత అడుగుతారండి? అడిగిన తలకని ఫోన్ పెట్టేయండి. నీ బీపీ ఎంత ఉంది? నా బీపీ మీద 400, కింద 300, మధ్యలో నేను ఉన్నాను. ముల్లంగి తినండి, బాగుంటుంది. ముల్లంగి కిష్కింద వెళ్ళి కందమూలాలు తింటానండి. మీరు ఇక్కడ ఆవుల్ని గేదెలు మాత్రం తిరగండి. ముహూర్తం పెట్టించి ఫోన్ చేస్తాను, పెట్టేయండి ఫోను. వాళ్ళిద్దరు పోయేటట్టు వంట చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు రప్పించాలి. ఈ అమ్మాయి వాళ్ళకని చూస్తుంటే వంట చేస్తుందంటారా? ఎందుకైనా మంచిది, మనం హోటల్ నుంచి క్యారేజ్ ఏమైనా తెప్పించుకుని. ఏం బాగులేకపోయినా వంకలు పెట్టకుండా నోరు మూసుకొని తినండి, పిల్ల బాధపడుతుంది. ఏమండి, ఇంట్లో కారం అయిపోయినట్టుంది, మళ్ళీ కొట్టించండి. చాలా బాగుందమ్మా, ఎవరు నేర్పారమ్మా వంట? బాగుంది కదండి. బ్రహ్మాండం బాగుంది కదండి. బ్రహ్మాండం అమ్మకు పచ్చం చప్పిడంటే చేయాలి. ఇప్పుడిప్పుడే ఉప్పు కారం వేయడం నేర్చుకున్నాను. కారం కొంచెం ఎక్కువగా ఉంటే ఏమనుకోకండి. కొంచెమా? కొంచెం ఏమీ ఎక్కువ కాలేదమ్మా. ఏమండి, మీరు వంట చేస్తే నోట్లోంచే నీరు కరేవి, మీ మనవరాలు వంట చేస్తే కన్ను ముక్కు నోరు కాలు అన్నిట్లోంచి నీరు కారుతున్నాయి. చూడమ్మా, కారం ఎక్కువైంది కదండి. ఎక్కువైతే ఏం పర్వాలేదు, నువ్వు బాధపడకు. వారం రోజుల్లో నువ్వు బ్రహ్మాండంగా వంట చేసేటట్టు నేను నేర్పిస్తానుగా. ఏది, నవ్వు. నవ్వాలి నవ్వాలి నవ్వాలి, నీ నవ్వులు నాకే ఇవ్వాలి. నవ్వాలి నవ్వాలి. బాగున్నావా శ్రీమతి కృష్ణవేణి పరశురామ్? ఎవరనుకుంటున్నావు? అనుకోవడమా? రావణాసురుడు మండోదరుని చూసి ఏమనుకుంటాడు, భస్మాసురుడు భార్యను చూసి ఎవరనుకుంటాడు? ఇంతకీ నువ్వు ఎవరి పర్మిషన్ అడిగి దీన్ని ప్రేమించావు? ప్రేమించావా, కామించావా? ప్రేమించడానికి నీ పర్మిషన్ ఏంట్రా? తప్పుకో. తప్పమ్మా, ఎలా తప్పుకోమంటావు? అది నా బెల్లం, నేను కోరుకున్న బెల్లం. మధ్యలో నువ్వేంటి అల్లం? కృష్ణవేణి అనే నీటికి నేను పల్లం, నా చేతిలో ఉంది దాని కళ్ళం. కట్టుకున్న ఇల్లాల్ని పరపురుషుడు వచ్చి పట్టుకుపోతుంటే చేతులు కట్టు కూర్చోమన్నావా నన్ను? కట్టుకున్నావా? కాదంటుందే అడుగుని కృష్ణవేణి రాణి గారిని. ఏం పతివ్రత తిలకమా? తిలకానికి బలపమా? నీ పుణ్యం కొద్దీ దొరికిన పురుషుణ్ణి నేను కానా? చెప్పు, నీ పక్కనున్న పరపురుషుడికి చెప్పు. చెప్పమంటుంటే